సుందర్రామయ్య గారు అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు ఆయనకి అనువంశికంగా చాలా ఆస్తులు వచ్చాయి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఓసారి క్యాంప్ వెళ్తే యాక్సిడెంట్ అయి భార్య సరిపోయింది పిల్లలు కూడా లేరు దాంతో ఆయన భార్య మీద ఉన్న ప్రేమతోటి పెళ్లి చేసుకోలేదు ఆయనకి ఇద్దరు అక్కయలు ఉన్నారు ఆ ఇద్దరు అక్కయలకి ఒక చెల్లెలు ఉంది ఆ చెల్లెలకి పిల్లలు ఉన్నారు వాళ్ళ యొక్క బాగోగు చూస్తూ ఉండేవాడు తనకంటూ ఎవరు లేరు కాబట్టి చాలా ఆస్తిపడు ఓ రోజు రిటైర్మెంట్ అయిన తర్వాత రోజున వాకికి వెళ్తే వాకికి వెళ్ళి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ ఒకటి జరిగింది కాలికి దెబ్బ తేలింది ఓ వారం తర్వాత నా దగ్గరకు వచ్చి జాతకం చూపించారు సిద్ధార్థ్ గారు మరి జాతకం ఎలా ఉందో ఒకసారి చూడండి ఏమి ఆరోగ్యం కూడా అంతగా బాగుండట్లేదు అని చెప్పి అంటే ఏ పరిస్థితులు అట్లా ఉన్నా మీ జాతకంలో శని మాత్రం చాలా బాగున్నాడు శని దశ నడుస్తుంది కాబట్టి ఆయుష్కారకుడైనటువంటి శని మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు ప్రాణభయం మాత్రం లేదు ఇతరత్న ఇబ్బందులు కట్టారా ఆయుష హోమం అఘోర పాశ హోమం చేయించండి బాగుంటుంది ఏమి ఇబ్బంది లేదని చెప్పాను ఆ విధంగా ఆయన చేయించారు ఇది జరిగినటువంటి ఒక మూడు నెలల తర్వాత ఆయనకి అస్వస్థత వచ్చి మంచాలను పడ్డాడు ఈ పెరాసిస్ ప్రాబ్లము లంగ్స్ ప్రాబ్లము ఇతరతర ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి బాగా ఫీవర్ కూడా వచ్చింది మనిషి నాలుగు రోజుల పాటు మంచంలో ఉండిపోయాడు డాక్టర్లు మందులు ఇస్తున్నారు ఏమీ పెద్దగా ప్రయోజనం కనపడల్లా వీళ్ళ ముగ్గురు సిస్టర్స్ ఇద్దరు అక్కయ్యలు ఒక చెల్లెలు ముగ్గురు బంగాళాలో ఉన్నారు ఈయనకి వైద్యం చేయిస్తున్నారు వాళ్ళకి ఎవరికి కూడా ఈయన బతకడం ఇష్టం లేదు ఎప్పుడు పోతాడా ఆస్తి ఆస్తిపోతా గాజేస్తామని చెప్పని కూర్చున్నాడు ఇద్దరు అక్కలకి ఏమన్నా ఆడపిల్లలు ఒక్కొక్క ఆడపిల్ల చెల్లెలకి ఎవరినో ఒక కొడుకు వాడి పేరు కళ్యాణ్ చక్రవర్తి మీ కళ్యాణ చక్రవర్తి మామయ్యకి ఎట్లా ఉందనేటువంటి బాధ కానీ భావన కానీ వాడికి ఏమీ లేదు వాడు ఎంతప్పటికి కూడాను వాళ్ళ మామయ్య దగ్గర డబ్బులు తీసుకోవడం జల్సా చేయటం తప్ప కనీసం ఇంత ఆదరణగా చూస్తున్నాను అనేటువంటి ఇంకతో ఎవరికీ లేదు పైకి మాత్రం చాలా ప్రేమగా చూస్తున్నట్టు గతగదా వణికిపోతున్నట్టు నడిస్తారు సరే బాగా అనారోగ్యం ఎక్కువైంది డాక్టర్ వచ్చి చూసి చెప్పి ఆమెను ఇక్కడ చేసే ట్రీట్మెంట్ కాదండి మీరు హాస్పిటల్లో అడ్మిట్ చేయండి చేస్తే అక్కడ ఏదైనా తగ్గించేటువంటి ప్రక్రియలు చూడవచ్చు ఈ చాలా రకాలుగా ఇన్ఫెక్షన్స్ ఇబ్బందులు అన్నీ బాడీలో వచ్చేసినాయి కాబట్టి ఇంట్లో వైద్యం కుదరదండి హాస్పిటల్లో చేర్పించాలి తప్పదు అన్నాడు హాస్పిటల్లో చేర్పిస్తే ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పని ఒకటి రెండో చేర్పిస్తే ఎక్కడ కోలుకుట్టాడో అనేటువంటి భయంతో హాస్పిటల్లో చేర్పించలేదు ఆయన డబ్బులతోటి కోటీశ్వరుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిప్పు లాంటి మనిషి నిజాయితీ పరుడు అనువంశికగా ఉన్న కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి వ్యక్తికి సొంత చెల్లెళ్ళు సొంత చెల్లి సొంత అక్కలు వాళ్ళ పిల్లలు వైద్యం చేయించడానికి ఇష్టపట్టలా ఎవరి డబ్బులతోటి ఆయన సుందరరామయ్య గారి డబ్బులతోటి డబ్బులు ఖర్చు అయిపోతాయి ఎవడు చేర్పిస్తారు హాస్పిటల్లో బతికేవాడు కాదు చచ్చేవాడు కాదు తీసి కారు షెడ్లో పడేయండి అన్నారు కారు షెడ్లో ఒక మంచం వేశారు మంచంలో పడుకున్నాడు అక్కడ పాప కారు డ్రైవర్ ఒక్కడే కాస్త విసురుతూ ఆ మందులు వాడుతూ ఆ స్థలాన్ని పెట్టి అక్కడే కూర్చున్నాడు ఓ వారం అయిన తర్వాత డాక్టర్ చూసి చెప్పాడు అమ్మా లాభం లేదమ్మా బాగా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాడు వెక్కిళ్ళు వస్తున్నాయి మా అయితే ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే బతకడు మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు పాప కార్ డ్రైవర్ అట్టగే ఇది విని ఏడుస్తూ వాడు కూర్చొని ఉన్నాడు పాప ఆయన అన్కాన్షస్లో ఉన్నాడు యగశ్వాస వచ్చింది దాదాపుగా ఇక పోయాడనే అనుకున్నారు ఈ అవధారణ వాళ్ళ లోపల కూర్చొని మాట్లాడుకుంటారు పాప కాల డ్రైవర్ అక్కడ మాత్రం కూర్చొని ఉన్నాడు అది కరెక్ట్గా సాయంత్రం ఐదున్నర ఆరు గంటల టైంలో ఒక కోడి తాచు కారు షెడ్డు పైనిచ్చి మెల్లిగా జారుకుంటూ వస్తుంది ఈ డ్రైవర్కి గుడ్డ వదిలిపోయింది ఓ నాయనో పాప పోయిన అచ్చేట్టున్నాడు ఇందులో పాము వచ్చిందేమిటాన్ని ఆ పాము రావటం ఇది కరవటం వెళ్ళిపోవటం జరిగిపోయింది పాము గడిచిందని చెప్పని చెప్పాడు ఇంట్లో అందరికీ ఆ సరే కరిస్తే కరిచింది లేదన్నారు వాళ్ళే పండించుకోవాల పాము గడిచిన మూడు గంటల తర్వాత మనిషి మెల్లిగా రికవర్ అవుతున్నాడు అర్ధరాత్రి అయ్యేటప్పటికి కొంచెం ప్రాణం వచ్చింది మంచినీడు తాగాడు కాహారం జావో ఏదో ఆ డ్రైవర్ ఇస్తే తాగాడు తెల్లవారేటప్పటికీ మనిషి కోలుకున్నాడంటే యథార్థంగా జరిగిన విషయం ఇది డాక్టర్లు వచ్చాడు చూసి ఆశ్చర్యపోయాడు ఏంటంటే డ్రైవర్ చెప్పాడు ఎవరిట పాపం వచ్చి గరిచిందండి అని అవునండి ఈ జీవనమణ సంబంధమైన ఇంజక్షన్లు కొన్ని ఉంటాయి అవి కూడా ఇస్తుంటారు ఆ సందర్భంలో బతికితే బతకచ్చు పోతనుకున్న వాళ్ళకి మాత్రం ఇస్తారు కాబట్టి పొయ్యిన గారు పెద్ద బాధపడరు కొన్ని సందర్భాల మంచి గుణాలు ఇస్తుంది అన్నారు అంతేకాకుండా ఈ పల్లెటూళ్ళల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి ఆయుర్వేద వైద్యులు ముఖ్యంగా ఆచార్యులు గారు వైద్యం అంటారు వాళ్ళు ప్రాణం పోతుంది ఇక బతకడు అనుకున్న వ్యక్తికి గరణం వేస్తారు నోట్లో పాము విషం ఒక చుక్క వేస్తారు బతికితే దాంతో బతికినట్టు లేకపోతే చచ్చిపోతాడు ఆ రకంగా ఆయనకి పాము ఎప్పుడైతే కాటేసిందో ఆ గరళం ఈయన బతికించింది జాతకంలో శని అనుకూలంగా ఉంటే పాము గరిచినా కానీ వాడు బతుకుతాడు ఇదొక ప్రత్యక్షమైన ఉదాహరణ యథార్థంగా జరిగినటువంటి సంఘటన కనుక ఏంటంటే ఈయన కోలుకున్న తర్వాత వీడు చేసిన పనులన్నీ కూడా కారు డ్రైవర్ చెప్పాడు ఒక వ్యాన్ ఒకటి మాట్లాడే మొత్తాన్ని పంపించేశాడు నా తదనంతరం ఆస్తి మొత్తం వీడికి చెందాల చెప్పిన కారు డ్రైవర్కి రాసేశాడు నువ్వు కనిపెట్టుకుని ఉండరా నన్ను బంధువుల కంటే నువ్వే ముఖ్యమైన వాడివి నేను పోయిన తర్వాత ఆస్తి మొత్తం తీసుకొని నువ్వే బ్రహ్మాండంగా అనుభవించు నా మీద నీకున్న ప్రేమ ఎవరికీ లేదని చెప్పని అన్నాడు ఏమండి జాతకంలో శని బాగుంటే వాడు నడి సముద్రంలో వేసినా కానీ బతికొస్తాడు శని గ్రహాలకి అయి ఆ శక్తి ఉంది మరే రకమైనటువంటి ఇతర గ్రహాలకి అంత శక్తి లేదు ఎందుకంటే అంత శక్తి ఉంది కాబట్టి ఎవరికీ లేనటువంటి ఆయుర్దాయ కారకత్వం అనేది శనికొచ్చింది అందుకని రోజు మొత్తం మీద ఒక్కసారైన నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ తన తన్నమామి శనేశ్వరం అని శనేశ్వర స్వామివారిని స్తోత్రం చేసుకుంటే తప్పకుండా యోగం ఏదైనా ఉంటే అది మటుకు ఖచ్చితంగా పోతుంది ఏలినాశని నడుస్తున్నప్పుడు నిర్లక్ష్య పరికి రాదు రెండోసారి వచ్చిందని మూడోసార్లు వచ్చిందని నాలుగో సార్లు వచ్చిందని మాగు పాట చెప్తున్నారు వచ్చిన వాళ్ళు నలభై ఏళ్ళు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నాం పూర్తిగా వచ్చో లేదో నాకే తెలియదు నేనే పది జాతక చాలా జాగ్రత్తగా ఆలోచించి భయపడుతూ చెప్తుంటా వాళ్ళు ఏ రకమైన భయం లేకుండా చెప్తుంటాడు అది జరుగుతుంది ఇది జరుగుతుందని సరే అది వేరే విషయం అఘోర బాస్పతి హోమం మాత్రం చేయించాలి అదే కూడా ఇరవై శనివారం తైలాభిషేకం చేయించాలి మీరు అడగ తయ అఘోర బాసుపద చేర్చుకునే శక్తి లేని వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు మరి వాళ్ళు చావటమైనా వాళ్ళకేం పరిష్కారం లేదా అంటారు నేను అట్ట బుద్ధి లేదా మాటలు ఎప్పుడు చెప్పను అఘోర బాసుపదం చేయించుకోలేని వాళ్ళు కాలభైరవార్స్తకాన్ని రోజుకి ఒక్కసారి చదువుకుంటే అఘోర హోమం చేసిన ఫలితం ఏదైతే ఉందో అదే ఫలితం సంప్రాప్తిస్తుంది శరేష్డి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు తప్పకుండా లభిస్తాయి ఈ జాతకాలు జీవితాల్లోనే మరొక చిన్న అంశాన్ని ప్రస్తావించి ఎందుకంటే ముఖ్యమైనది కనుక ప్రస్తావించి ఈ వారం రెండు విషయాలు తెలియజేసి ఈ జ్యోతిష్ శాస్త్రం యొక్క ఘనతని మరొకసారి మీ ముందు ఉంచుతాను ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి